పశుజ్ఞాన బడి ఛానల్ కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అని. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మనం లక్షల రూపాయలు వెచ్చించి పాడి పశువులను కొనుగోలు చేస్తుంటాం, అలాగే వేల రూపాయలు వెచ్చించి వాటికి మేతలను అందిస్తుంటాం. అయితే పాడి పశువులు నెమరు వేసేటటువంటి జంతువులు కాబట్టి అవి ముందు మేతను బాగా తిని తర్వాత ఖాళీ సమయంలో నెమరు వేస్తేనే మనకు మేత సంపూర్ణంగా జీర్ణమవుతుంది, మనకి పాల దిగుబడి అనేది పూర్తి స్థాయిలో అందుతుంది. అయితే పాడి పశువులు మేత తినేటటువంటి సమయంలో అయితేనేమి, నెమరు వేసేటటువంటి సమయంలో అయితేనేమి, ఈ దోమలు వాటికి కొట్టడం వల్ల పాడి పశువులు చిరాకు అయిపోతాయి, అలాగే మేత తినడం తగ్గిపోతుంది, అలాగే నెమరు వేయడం కూడా తగ్గిపోవడం వల్ల మనకు పాల దిగుబడి అనేది తగ్గిపోతుంది. అందుకే ఈరోజు ఈ వీడియోలో మనం డైరీ ఫామ్లో దోమలను నివారించేటటువంటి వివిధ పద్ధతుల గురించి తెలుసుకుందాం. అలాగే ఈ పద్ధతులు అన్నింటిలో కూడా మనకి ఏది ఎక్కువ సమర్థవంతంగా దోమలను నివారిస్తుందో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ దోమలను నివారించేటటువంటి పద్ధతులను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి పద్ధతి వచ్చేసి మనకు వేప ఆకు పొగ పెట్టడం. ఇది సాంప్రదాయమైనటువంటి పద్ధతేనండి. ఇది సమర్థవంతంగానే ఈ దోమలను నివారిస్తుంది. కానీ ఈ పొగ ప్రతిరోజు మనం పెట్టడం వల్ల పాడి పశువుల్లో అయితేనేమి, పొగ పెట్టేటటువంటి మనిషిలో అయితేనేమి ఊపిరి సంబంధిత వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా పొగ పెట్టడం అనేది కొద్దిగా కష్టతరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇక రెండవ పద్ధతి వచ్చేసి మొదటి పద్ధతి లాంటిదే. ఇది వేప నూనె కానీ లేదా ఆవాల నూనె కానీ పొగ పెట్టడం. ఏ విధంగా ఈ నూనెతో పొగ పెట్టాలంటే, మనం ఈ నూనెను ఈ ఆవుల పేడ పిడక మీద మనం ఈ ఆయిల్ను వేసి ఆ పిడకను కానీ మనం మంట పెట్టినట్లయితే అప్పుడు కూడా మనకు ఈ వేప నూనె పొగ అలాగే ఈ ఆవాల నూనె పొగ వల్ల ఈ దోమలను మనం షెడ్ నుండి బయటకు తరిమేయవచ్చు. ఇక మూడవ పద్ధతి వచ్చేసి మనం క్యాంఫర్ని వాడడం. క్యాంఫర్ అంటే మనకు హారతి కర్పూరం. ఈ హారతి కర్పూరం స్మెల్ కూడా దోమలకు పడదు కాబట్టి మనం ఈ సాయంత్రం పూట ఈ హారతి కర్పూరం కానీ షెడ్లో వెలిగించినట్లయితే మనం దోమలను నివారించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక నాలుగవ పద్ధతి వచ్చేసి కెమికల్ మెథడ్ అండి. ఇది సైపర్మెథ్రిన్ అనేటటువంటి మందు 2 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని షెడ్లో పిచికారీ చేయడం. అవసరమైతే పశువుల మీద కూడా పిచికారీ చేసినట్లయితే మనకు ఈ దోమలను నివారించుకోవచ్చు. అయితే ఈ కెమికల్ కొంత ఇబ్బందికరమైనది కాబట్టి ఇది కూడా కొంతవరకు డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఐదవ పద్ధతి వచ్చేసి వెల్లుల్లి వాడకం, అంటే తెల్ల ఉల్లి. ఈ తెల్ల ఉల్లి పశువులకు అందించడం వల్ల మనకు ఇందులో ఉండేటటువంటి ఏలిసిన్ అనేటటువంటి బయోకెమికల్ వల్ల ఈ బయోకెమికల్ స్మెల్ వల్ల మనకి దోమలు కొట్టడం అనేది ఉండదు. అయితే ఈ ఇక్కడ చూపించినటువంటి బీఫ్ అనేటటువంటి మ్యాగజైన్లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మనకు ఫ్రెష్గా దంచినటువంటి వెల్లుల్లిలో మాత్రమే ఈ ఏలిసిన్ ఎక్కువగా ఉంటుంది. అయితే పౌడర్ రూపంలో కానీ వేరే రూపంలో అందించినప్పుడు ఆ ఏలిసిన్ యొక్క క్వాంటిటీ తగ్గిపోతుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఒక వెల్లుల్లిపాయ ఫ్రెష్గా దంచి అందించినట్లయితే ఈ ఏలిసిన్ అనే కెమికల్ స్మెల్ వల్ల మనం దోమలు పశువులకు కొట్టమని ఈ మ్యాగజైన్ చెబుతుంది. నెక్స్ట్ ఆరవ పద్ధతి వచ్చేసి ఇది రాత్రిపూట మాత్రమే బాగా పనిచేస్తుందండి. ఈ దోమలకు ఈగలకు అన్నిటికీ కూడా మనకు అవి బాగా తెలుపు మరియు బ్లూ రంగు బాగా అట్రాక్ట్ అవుతాయి, అలాగే పసుపు కలర్ రంగులో అవి బాగా బ్లైండ్ అయిపోతాయి. అంటే వాటికి ఏమీ కనిపించినటువంటి కలర్ వచ్చేసి ఈ పసుపు కలర్ లైట్ అండి. అందువల్ల మనం రాత్రిపూట డైరీ ఫామ్లో ఎల్లో కలర్ బల్బు వాడినట్లయితే
ఈ దోమలకు ఈ పశువులు ఎక్కడున్నాయనేవి కనిపించక అవి ఎక్కడో బయట వాలడం వల్ల మనం పశువులకు దోమలు కొట్టకుండా నివారించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో అది 6వ పద్ధతి. నెక్స్ట్ 7వ పద్ధతి వచ్చేసి మస్కిటో నెట్ వాడకం. సో ఇప్పుడు మనుషులకే కాదండి, పశువులకు కూడా మస్కిటో నెట్స్ అనేవి వచ్చాయి. అలాగే ఆన్లైన్లో మనకి ఇవి బాగా అందుబాటులో ఉన్నాయి. అలాగే మన డైరీ ఫామ్కు తగినట్టుగా సైజుల్లో వాళ్ళు కుట్టిచ్చేటటువంటి ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. సో వారిని కానీ మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క షెడ్ కొలతలకు తగినట్టుగా వాళ్ళు ఈ మస్కిటో నెట్స్ అనేవి కుట్టి మీకు అందిస్తారు. అయితే మనం ఇక్కడ కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, చీప్ క్వాలిటీ మస్కిటో నెట్స్ తీసుకున్నట్లయితే అవి తొందరగా పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి క్వాలిటీ అయినటువంటి మస్కిటో నెట్స్ కానీ తీసుకున్నట్లయితే అవి ఎక్కువ కాలం వస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 7 పద్ధతుల్లో కల్లా నా అభిప్రాయం ప్రకారం అత్యంత సమర్థవంతమైనటువంటి పద్ధతి ఏది అంటే, ఇప్పుడు లాస్ట్గా చెప్పుకున్నటువంటి మస్కిటో నెట్స్. దీనివల్ల ఎటువంటి పశువుకు ఇబ్బందులు ఉండవు, అలాగే ప్రతిరోజు మనం చేయవలసినటువంటి అవసరం కూడా ఉండదు. కాబట్టి అదే విధంగా ఈ ఏ మెథడ్ వాడినట్టు అప్పటికీ ఏది కూడా పూర్తి 100% స్థాయిలో ఈ దోమలను నివారించలేవు. మళ్ళీ దోమలు ఫ్రెష్గా వస్తుంటాయి. కాబట్టి ఈ మస్కిటో నెట్ వాడడం వల్ల డైరెక్ట్గా దోమలు పశువులకు కొట్టేటటువంటి శాతం బాగా తగ్గిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు మస్కిటో నెట్స్ని వాడుకోవలసిందిగా కోరుతుంది. సో ఇదండి దోమలను నివారించుకునేటటువంటి వివిధ పద్ధతులు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.